మా నాయన ప్రాణం లేదండి, ఇప్పటికప్పటికి అన్నారు 10 రూపాయలు అప్ప అయితే తీర్పుని కొడుకులు, 10 రూపాయలు కుప్ప అయితే తినేది కొడుకులు. ఇవాళ మా అవయ్య దూరం అయిపోయాను కదా, మరి మా అవయ్య రాజు ఎవరు కాపాడాలి? మా నాయన ప్రాణం మీద మేము ఉన్నాం, మేము 4 వందల మా నాయన ఇట్లా పేరు కట్టిన మా నాయన లెక్క వెనుక మేము పేరు కాపాడాలనుకున్నాం. అగో ఆనాడు 4 కొడుకులు వెనకలేసి వెళ్ళండి, ఇదిగోరి వచ్చిండ్రు. నువ్వు ఎట్ట మాత్రం మనిషికి మానది రోగాన్ని మంది లేదు, మనిషికి మానదంత కట్టి పిప్పి తలిగినట్టుగా ఏ మనిషికైనా ధైర్యమే గొప్పది. నువ్వు బాధపడగానే చెల్లెని తీసుకొచ్చి ఎందుకంటే ధర్మ స్కూల్ బదల వేసి పిల్లలు రాజ్యవేలు తను దేశం వెళ్తాను ఇక్కడ దగ్గర వెనక 12 ఆవిడ మీరా అది గంజుకోట నగరం. అప్పుడు ఆ రాను వరదరాజు ఉన్నప్పుడు అక్కడ కొలువు చేసేదాట. మరి ఆయన ప్రాణమేది కదా, ఆయన ప్రాణమేరా గానీ వాళ్ళ కడపలో పుట్టిన 4 కొడుకులు ఉన్నారు. మరి నాయన చేసే నౌకరి వెళ్ళిన వాళ్ళ కొడుకులకు ఇస్తా, వాళ్ళ కొడుకులు వెళ్ళిన గంజుకోట నగరం రమ్మని వెళ్ళిన 4 కొడుకులు ఎంతనే 12 ఏళ్ళు ఇక్కడ రాజ్యం వెళ్ళి మనకు 12 ముచ్చల వరాలు ముచ్చలు వాళ్ళకి ఇచ్చుడు ఉంటది. గంజుకోట నగరం రాజు ఏమి చేసిండు, అందరానికి ముట్టనగా ముల్లని కొరికి పరిమాణం ఏమంటారు రాసినాడు. అయ్యో కొడుకులు మీ నాయన ప్రాణం మీది కాబట్టి మీ నాయన వేసే కొలువు మీ నలుగురు కొడుకులకు వచ్చింది. మీరు గంజుకోట నగరం రావాలని వినని కదా, మరి 12 ముచ్చల వరాలు ముచ్చాలి తప్ప 12 ఏళ్ళు ఇక్కడ కొలువు వేయాలి అని ఆ మాట చెప్పినప్పుడు పరమాణం రమ్మని తిరిగరావని మెడలేసిండు. రావణకి ఏమంట బుద్ధి కొలువు మనకు వచ్చిందట. అన్నా ఇగో ఆ రాజు మనకు పరమానం అనిపించాడు, మరి అన్నయ్యలు వెనుకని మనం ఈ రాజు వదిలిపెట్టి దేశం వదిలిపెట్టి పోవాలంటే మన తోడ మనకు ఒక చెల్లె అన్నా, మరి మనం మోయించేదాకా మన చెల్లె బతుకు ఆగమయ్యేది తెలియదు, మన చెల్లె వెనక మనకు బతికేది తెలియదు. చెల్లె దగ్గర పోయి చెల్లెని అడిగి 7 ఏళ్ళ చెల్లె మన చెల్లె సర్వజనవా చెల్లె, మరి నీకు పెళ్లి చేసి పోయే చేతులు పెట్టని ఒక మాట అడుగుదాం డబ్బన అన్నా మీ మాట నేను కాదండి అని చెల్లె పెళ్లి చేసుకున్నంటేనేమో చిరును చేతులు పెడదాం డబ్బన వద్దంట చూడు, బంగారు తులవారం కట్టి తులవారం వేసి కూర్చుని పెడదాం అంతే తమ్ముడా. అనుకోని నలుగురు నలములు కానాడు గటవడు భవనాల వీడికి చూడవం
ఇద్దరిని మాటను ఉన్నావుంటా నువ్వు చెప్పు. అదే నా మాట ఉన్నవరు శిలపెళ్ళి అత్తా నువ్వు చెప్పు దబ్బ నేను చెప్తే శిల బాధపడతా. నా మాట జరిగి ఎగ్గరికెగ్గరుంటది ఎన్ని మాటను ఉన్నావుంటా. సరే రా నువ్వు భయపడతా నేను భయపడతాను ఎన్నడుకున్నా ఆ మాట చెప్పేదే. నేను నువ్వు భయపడవు అన్న నేను భయపడతా. సరే తమ్మీ ఎట్లా చెప్తా అట్లే నువ్వు శిల్ని అడుగు. అవును చెల్లె మనసు బాధ పెట్టగా బాధ పెట్టాలి. చెల్లె మనసు బాధ పెట్టావు అనుకో మంచిగా ఉండదు. సరే తమ్ముడా మీరు మీరే గుర్తుపదలు పెట్టుకుంటారు అన్నయ్య. ఏంటి ఏదో ముచ్చట కాదు చెల్లె దాని చెల్లె ఏ ముచ్చలే పత్తేరా మేలో ఇది అంత పురాగనే అంట కుక్కువచ్చా పోడలు ఆరు గంట పోతారట పాపం ఆరు గంటగా బాబా మేము దీని కోట ఇచ్చిన పైసలు మనిషికి కట్టిస్తాం కూర్చోండి కూలి రోజు అడిగి కొట్టడం ఏం చేస్తాం మీకే ఇచ్చిపోతాం కుదరి. అవో ఇక్కడ కాదు అక్కడ కాదు గండికోటను మేము ఎంత వెళ్ళిపోయేది ఉన్నది నీకు తెలియదు మేము వెళ్ళిపోతాం అనుకుంటాం చెల్లి. ఇంత మాట మాట్లాడినవరా నాకు ఇప్పుడు పెళ్ళింది కన్నా వాళ్ళ మీరు ఎనిమిది నాకు ఇప్పుడు పెళ్ళింది పెళ్ళి అన్నమాట మీ నోటికి ఎట్లా వచ్చింది అన్న వాళ్ళ పసిల్ని చేసి పెళ్లి చేసి నాకు జీవిత ఖైదీ చేస్తావా అన్న నాకు పెళ్లి అయితే పేరెంట వద్దరా మరి కాశ మీద కాశ ఇలా కాశ పోసుకుంటా మీరు 12 ఏళ్ళు కాదన్న 22 ఏళ్ళు కచ్చదాకా కాశ పులి తప్పకుండా బతుకుతా గానీ నాకు పెళ్ళి అది ఏమద్దే మీరు వచ్చేదాకా మాత్రం ఇంటిలోనే ఉంటాను ఒక మాట అంట చూడు. తెల్లతా రోజున వారా ఈ అన్నడు మాట అడిగినా నువ్వు బాధపడకు సెల్లే నువ్వు ఎంత నీ తోడి మాట చెప్పాలని ఇట్లా మాట్లాడిగా నువ్వు బాధపడకు సెల్లని చెల్లకు మాత్రం మీద చెప్పిన అన్నది చూడు. చెల్లెను బాధపడకండి తమ్ముడా అడిగా అడిగా ఏమన్నా చెల్లె అడిగితే నాకు ఇప్పుడు చిన్నతనం నాకు పెళ్ళేందుకు 7 ఏళ్ళ పిల్లలు మాత్రం ఎంత చిన్న పల్లె కడిపారు వచ్చే స్థితిలో లేను. చెల్లెద్దు పేరెంట వద్దు బొట్టద్దు పోయిన వద్దు ఇరకాయ పోసుకొని ఇంటిలో ఉంటాను చెల్లె అంటే బాధపడుతుందిరా. బాధపడను చెప్పేమో చెరకు ఎందుకు చెప్పు గట్టిరా మాట్లాడితే నువ్వు అడుగు ఏగా ఎదురు అడుగు అని చెప్పిండు గట్టిన మాట్లాడే ఏకెగ్రవేశాల నీకు పెళ్లి చేస్తాడు ఎవడనా మరి ఏం చెప్పాలా చిన్న మనసున్న మాట ఏదో అడగాల ఫస్ట్. ఏం మనసుల మాట అంటే నేర్పుకొని వాడు తీసుకున్నాడు సరే నీకు పెళ్లి చేస్తాను శల్య చేస్తారు కానీ ఒక మాట పెద్ద ముద్ర పెడతాను ఇచ్చా రానే కానీ మన శల్య బాధపడక చెప్పినా కాలు మొక్కినా ఏం బాధపడన్న అన్నది మన భార్యతోటి మాట చెప్పి శల్యను తులవారం మీద కూర్చుని పెట్టి తులవారం ఊపు అని వాళ్ళకి చెప్పాలి. అంటే ఎవరి పిల్లలు తెలుసుకుని వాళ్ళు చెప్పుకోవాలి మరి ఎవరన్నా వాళ్ళు పిలుచుకోవాలంటే ఎవరు వాళ్ళకే మరి వాళ్ళకే ఎట్లా మాట్లాడు నీకంతా అన్ని మాట్లాడితే నీకు నచ్చలే కదా అట్లా నా భార్యతో మాట చెప్పుకుంటా ఆ నీ పిల్లలతో నువ్వు చెప్పుకో నా పిల్లలతో నేను చెప్పుకుంటా చెప్తాను మరి ఎవరితో అది ఉన్నా మనిషి దుర్గపతి ఎక్కువ చెప్ప ఏం చేయాలి
మాట మారిపోయింది రాలే ఇంటనే ఉంటావా వచ్చినావా వచ్చేసిన ఎక్కడ ఉన్నావయ్యా బయట ఉన్నా ఈ ఊళ్ళో పావులు బయట ఉన్నాడు అన్ని లోతీరు ఈ ఊరు లోతీరు ఉంటారే మరి బయట ఉన్నాడు గలవల్ల నిలబడ్డ ఉంటానా గలవల్ల నిలబడ్డావా అయినా అక్కడయ్యా వచ్చేస్తున్నా అయినా బావా ఆకలితో వచ్చిన మొగడు అటే పోవాలి మబ్బులన్నీ మొక్క వారినాయి బాబా ఎక్కడ ఉన్నావో ఏడు పట్టణ మన దాసలు పెట్టి రేపటికల్ ఏ గంట వచ్చినా ఏ నిట్టూర వచ్చినా అన్నలున్నారు మర్చిపోకు చెల్లెరా మతలా ఏనా చెల్లె అయ్యో చెల్లెను బంగారుతుల వారి మీద కూర్చుని పెట్టి కనుక దాసలు చెల్లె పెట్టి వెళ్ళిపోదామని Thank you.
నిన్ను ఎవరు తులవారం మీకెళ్ళి దిగవన్నా నువ్వు తులవారం మీకెళ్ళి దిగే సెలవు లేదు. సెల్లే మేము తులవారం దిగవన్నప్పుడు నువ్వు తులవారం మీకెళ్ళి దిగాలే. అదవారదాకా నువ్వు బంగారు తులవారం దిగేది లేదు. పిల్లలా నీ అన్నల సెలవు లేదు బంగారు తులవారం దిగా దిగద్దామా అని ఆశలకు 27 దాసులు కూడా 7 దాసులు 7 పద్నాలుగు మంది దాసులు పెట్టిను. పైలం పైలం అని నలుగురు అన్నగాలు గాను పది కంది కూడా నగరం వెళ్ళిపోయిందమ్మా నలుగురు అన్న డబ్బులు వెనుక గంజికోడ కూడా వెళ్ళిపోయిందా వాళ్ళ కథ అక్కడ ఉండని అగో ఇంటికాడ కపడవాయి మండలి పెద్ద వదిన దుర్గపతి దేవి రెండో వదిన అన్నర దేవి నరిని చెరుని నలుగురు ఆరాలు కాదు రావా ఒక కథ కోడలో నలుగురు తొందరపాటు కాదు ఏమన్నా మొగోళ్ళు ఆ పేయిండ్రు ఏమోతాది మన చేతులు రద్దు అంతే అక్క అప్పు సేరే అప్పకి అప్పే ఉన్నాడు మనిషి పిల్లలు మనకి ఏ సీట్ అవసరం లేదు మన సీట్ పోయారు ఇంకా మన సీట్ ఎందుకు మరి ఎట్లా ఎందుకు పిలిచాడు ఎందుకు పిలిచాడు కాదు ఇగో మన ఆడబిట్టారు మన సీట్లో పెట్టిన తులవారం మీద కూర్చుని వేడు తులవారం మీద కాదు కింద పెట్టకుండా రాదుండ్రి మీరు ఎంత 5 ఎకరాలున్నా 10 ఎకరాలున్నా మా సెల దగ్గర నుంచి అడుక్కోండ్రి అని చెప్పి మన మొగోళ్ళు మన మొగోళ్ళు మరి వాళ్ళ సెల్లకు తులవారం కట్టించినారు మనల్ని మనల్ని కట్టియద్దా ముల్ల కలిపోయిందా మాకు ఒక తులవారం కట్టిస్తే శ్రీనివాస గద్ద కాదు కానీ మరి మనమైతే ఇంటికి ఇళ్ళాలే కదా తోటికి దొరకాలే మరి వాళ్ళు మన భర్త అయినప్పుడు మనకు మనసు కొత్తుల వరం కట్టించి మనసుల వరం మీద కూర్చున్న పెట్ట దగ్గుంచి కాళ్ళు మనకు మంది కూర్చున్న పెడతారా నల్ల ముఖం ఉండ కొడుకులు కానీ పిల్ల మీద సోయిందా పిల్ల మీద సోయినోళ్ళైతే పొద్దాక కట్టం చేసి పొద్దుగా బోయికల పోతాడా పొద్దుగా అన్న పిల్ల మీద ఉండాలి మనం ఇప్పుడు పిల్లలు లేరా మన చెల్లెలు లేరా మనం ఎవరు చూసుకొని భర్తం మన మొగోళ్ళు అక్కడ శ్రీనివాస పిల్లలు పోతున్న సాటి వచ్చి మనం బతకమా గుంజు కాడు ఈ ఊళ్ళో పిల్లలు వచ్చిన ఎంత మంది లేరా ఏదైనా పని చేసినానికి అయ్యో నీళ్ళు ఎత్తడానికో కడపడే కానీ ఒక మాట ఏ మాట ఇవ్వ మన ఆడబిడ్డ సేవకం చేయాలని చెప్పి మన మొగోళ్ళు చెప్పారు మనం ఆడబిడ్డ సేవకం చేస్తే ఆడబిడ్డను సాధి సవరించి పెంచి పెద్ద చేస్తే ఆడబిడ్డకు ఎంత పెళ్లి తట్టుకుని పోతుందా పోతే 5000 పెట్టున్నాయి ధరలు వాడికి ఇల్లే సక్క ఉన్నాయి వాడికి 1000 లక్షలు అంటాడు గొట్టం పాయించాడు 150 లక్షలు అంటాడు వాడికి ఏమన్నా సేదు చెల్లు ముడికింద పాయింటి 2 అనుకో నాకు 1 లక్షలు కావాలి నాకు పాటలు కావాలి అది ఇది కావాలి అంటాడు అంటాడు నచ్చోడు అయితే నాలుక తిరగకుండా నమ్మదంతలు కావాలి నమ్మేస్తాడు అని మాటే సక్కరాదు నమ్మేస్తాడు అంటాడు వాడు అట్లా కాబట్టి మనం ఇప్పుడు ఆమెకు సగరాజ్యం ఇట్లేనా ఓ మా గుట్టలకు ఇంకా పెట్టపోనా మా గుట్టలకు ఇంకా పెట్టపోనా అని మళ్ళీ దీర్ఘం తీస్తారు మూత్రులు మాసిన వాళ్ళు ముక్కులు మాసిన వాళ్ళు ఒక్కొక్క మాట మాట అయ్యో ఏందో వాళ్ళ గుడ్డ పెట్టపోరా వదిలే పెడతారా ఏట్లా అట్లా పట్టలేరు కూడా తుప్ప తుప్ప వచ్చుకుంటా మనదే జోలి గెలిచాలట రేపు గునుగుడు గునుగుడు చెల్లల్లో చిలకల్లో అంబర్ వేసుకొని వచ్చి మనమే ముచ్చడా మనం ముచ్చడా అందుకనే మనం మొగోళ్ళు వచ్చే వరకల్లా ఆడబిడ్డలు అంజలు లేకుండా ఆడబిడ్డలు నమ్మితే మంచిగా ఉండదు మా మాట మంచిగా లేదా
మన మాట మంచిగా ఉంది అక్క. అయితే కానీ మీరు నేను చెప్పినట్టు వింటారా? మీరే మాట్లాడలేదు. నువ్వు పెద్దవాడు కాబట్టి నీ మీదకెళ్ళి నడతావు అక్క. నా ఇంకెళ్ళి నడతా నీ భర్తనా? నీ మాట నా మాట మీదకెళ్ళి ఏంటి మందవాళ్ళు మనిషి? అయ్యో ఇగో నేను చెప్పినప్పుడు మీరు ఎంతైనా కానీ చేయాలి, చెప్పిన పని చేయాలి. నువ్వు గిట్ల అంటే కట్టేస్తావు. మీరు కూర్చోమంటే కూర్చోవాలి, కూర్చుంటావు. లేమంటే మీరు లేవాలి. లేదు లేతావు మాకు మొగోడు అమ్మొద్దు కదా. నాకు ఉంటాడా నలుగురు పెద్ద రోజు అమ్మో పైన అంతే కాబట్టి వాళ్ళు చేసుకున్న కాడికి సుఖమా మనకు? పెద్ద ఇప్పుడు నిమ్మలం ఉండొచ్చు అది. ఇప్పుడు ఆరటం లేకుండా లేదా? మొగలు లేకపోతే, మొగలు లేకపోతే ఆరటం ఉండదు. ఆయన బాగుండదు ఆరాటం. మళ్ళా రాత్రి ఇంత తాగొస్తాడు, నడిపోతాడు. వాడు కిస్ ఏమంటాడు, బుద్ధి ఏమంటాడు, పప్పు ఏమంటాడు? బువ్వ లేకున్నా కొట్టుడే, బువ్వ మెత్తగా అయినా కొట్టుడే, కారం అయినా కొట్టుడే, తప్ప అయినా కొట్టుడే, ఏమన్నా గుద్దుడే గుద్దుడు అంటనా? ఇప్పుడు మంచిగుండాలి. ఆడబిడ్డ సరోజన, సరోజన దుర్గపతి చూడు, ఫలాక చూడు, జోరు చూడు, నన్ను చూసి కూడా కాలు అడిగే వస్తాం ఇట్లా. మరి వదిన ఇంటికి పెద్ద వదిన అయిపోయిందా? ఇంటికి పెద్ద వదిన వచ్చిందా? అని తులవారం మీదకి వెళ్ళి లేచి నిలబడద్దా? ఇప్పుడు కొంప ముందుకు పెట్టాలి. ఆడబిడ్డ సరోజన దాని కర్ర గంగమ్మ కొట్ట వదిన చేద్దమ్మా అంటాను. తులవారం దిగు ఆడబిడ్డ. ఎందుకమ్మా? పని ఉన్నది. దిగనమ్మా. దిగాలి. దిగను. ఏంది నువ్వు కదా వదిలే, అవ్వచ్చు చెప్పినా దిగ, నేను అయ్యచ్చు చెప్పినా దిగా. ఎందుకంటే నా అన్నలు నాతో చెప్పేయండు, చెల్లె తులవారం మీద కూర్చునే పెడతాను. ఇవ్వలేచ్చి తులవారం దిగవన్న దిగకు చెల్లె, మళ్ళా మేము వచ్చి చెల్లె తులవారం దిగురు అన్ననాడే దిగాలి చెల్లె అని మా అన్నలు చెప్పిండు. మా అన్న మాట నేను కాదనే దాన్ని కాదు, తులవారం దిగను. చూడండి లోకం ఏంది మాట్లాడుతుంది. అయితే మరి అమ్మ వచ్చి చెప్పినది కానీ, అయ్యా చెప్పినది కానీ మా అన్నలు తులవారం మీద కూర్చునే పెట్టి తులవారం మీద కారు కింద పెట్టకన్నా చెప్తాను. అయినా గడ్డ కాదు కానీ అక్క, అలా అంజ కొడుకు కూర్చోబెట్టి పేర్లు. అంజ కొడుకు ఎవరు జీతగల మన మొదలు మన మేనభావాలు మేనభావాలు ఎట్లా వచ్చినా వాడొచ్చాడు కాంతి, ఎట్లా తిట్టినా పడతారు కానీ మరే వాళ్ళు అయితే కూర్చోబెట్టి పేర్లు. మరి మనం వదిన వచ్చిన కొంచెం అన్న ఉండద్దు దానికన్నా. మామగారు పాటేపడే వీళ్ళకేమిలేదా? నేను వస్తాను వీళ్ళకి ఇదంతా మాసర్రగంతి నీ కూడా నిన్ను మంచి కలుసుకుంటూ బాగాపోతు. తులవారం దిగుతలేదు గానాడు చూడు ఇంత దుర్గపతి దేవి రెక్కలు అనుకుంటది. గేడు గుర్రాల లెక్క మేము ఉన్నాం, దాని మీద కూర్చొని దిగమంటే దిగను వద్దే అంత ఆవిట మంది బాధకి వెళ్తావా నీ బాధకు? ఇప్పుడు నేను తులవారం తీసినావు,
ఓ ఎంత ఎక్కడ ఎక్కడ ఆకిళ్ళు అక్కడనే ఉంది, ఆకిళ్ళు ఊడవలేదు, సాగు లేదు, ఆకిళ్ళు ఊడుకు ఆడిబిడ్డ ఆడబిడ్డ నువ్వు ఎంతైనా కానీ ఇంటి ఆడబిడ్డ శృతి కట్ట అని అలా కొట్టాదు. మనకు కొత్తది కానీ పాతది కాదు. ఆకిరాదమ్మా ఇదేందులో ఇంటి ఆడబిడ్డకి ఇట్లా సీపురు కట్ట నేల కొట్టవచ్చురా. ఆకిరి ఎట్లున్నది ఆకిలు ఊడు అంటే ఆకులు ఊడితే ఊడవరు అది అంటున్నావు. రమ 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 ఏమిటి పాడముండా దూడముండా బడబా రాజ్యాలు ఉండా ఎందుకు కొద్ది అన్నా పూజ ఉండదా ఆడపుడుక వచ్చినప్పుడు ఎందుకు పూజ శుద్ధి పెట్టవల్ల అంతే తిట్టద్దు అడిపిడ దేవత అనుకోవాలి. సంసార్ కాబట్టి ఏమైనా వరకించిన సంసార్ అంటాడు అత్త గుడికి సిన వేసినట్టు అయింది అత్త నాడు ఊడిపో ఎంతమంది ఎడితే అనుకుంటే చెప్పుకి నలుగురు ఆడళ్ళు ఇంటి ఆడబిడ్డలు ఐదుగురు ఉన్నారు ఈ ఆకిలో ఉడుచుకోరాని మంది అంటారు. అయినా కట్టగా ఒకవేళ దీనికి పెళ్లి చేస్తాం అనుకో, పెళ్లి చేసినాక అత్తగారింటికి పోతుంది, అత్తగారింటి వేరంక అత్తగా ఉంటది కదా, అత్త పోయి ఇక కొడలు లేపి కొడలు కొడలు ఆకిలు పోవంటే ఓ నక్కుడు వరాదు అత్త, నక్కుడు వరాదు అత్త అంటే అయిపోతుందా. అమ్మో మరి నీకు నాకు పంచాయతీ అంటున్నారా, నువ్వు ఎందుకే ఊడవాలంటావు నాడు ఊడుకో. నన్ను సుఖపడే చూస్తాను పని చేస్తుంది అత్త నలుగురు మాటలు అంటాను సుందరి దేవి మా కోసం ఒకటి నీ కన్నా కత్తి సాగు చెప్తానా చెప్పేసుకోవాలి మళ్ళా సర్వజన సర్వజన ఉడిసింది ఆ బిడ్డ చూసిన పొద్దు ఉడిసింది పొద్దున ఎత్తి మీద కత్తని బిడ్డ కడప కళ్ళం లేదు కంటికి నిద్ర లేదు ఆ బిడ్డ చూసినవా నా వదిన వాళ్ళ చూడు నా వదిన పాలు కాగబెట్టింది వచ్చిన పాలన్న తాగుతానని బిడ్డ వదిన వీటికల్లా వచ్చినదో
ఊడుతుంది పొల చెప్పడం ఎక్కడ చెడిపోతాను ఊడుతుంది కానీ పరికాలరా పొల ఈ ఊరు సముద్రం చెడగొడతాను వారి గురించి రాకీడమంట ఒక్క గంట అయిందంటే ఊడబిక్కొని వ్యాధ పెట్టుకొని హోమ్ చేసి పచ్చ గ్రేకుండా పోతామా మన ఆడబిడ్డ ఆగి ఉడికి చూసేద్దాం పాట పోదాం నేను మొత్తుకుందినా నేను లోపలికే గిట్లే గిట్లే అవ మీరు ఉడుచుకున్నా గిట్లేనా గుడ్డి గుడ్డి ఉడితే గుడ్డి బోరలు కుడతారా నేను ఉడతాం అనుకున్నా గానీ నాకు ఆ ప్రిసెడ్ అయిందంటే ఉందా మనిషిని వత్తుపోయి మనిషిని మా గారు ఇంటికా